ఇప్పుడు పాపి అనే మనసాక్షి వచ్చి ఇక్కడికి వచ్చి ప్రభు బెల్లలో చేపెట్టగలట ప్రభు పరిశుద్ధుడు కదా పాపి అయ్యా నేను పాపిని అనే మనసాక్షితో తీసుకున్నాడు అనుకో శిక్షావిధి పొందుతాను శిక్షించబడతాను అనే మనసాక్షితో ఉంటాడు ఇంకా చాలామంది ఏ మనసాక్షితో ఉన్నారు నరకానికి వెళ్ళిపోతానేమో అయోగ్యంగా తీసుకుంటున్నానేమో అంటే అనుకుంటున్నారు అయోగ్యుడు కాదు అయోగ్యముగా తీసుకుంటున్నాడు ఈ రెండిటి తేడా గమనించాలి ఈ ఇది ఒక చిన్న మిస్టేక్ అనమాట అయోగ్యుడు కాదు ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చివాడు అయోగ్యుడా నీతిమంతుడే అయోగ్యుడా యోగ్యుడే క్రీస్తునందు యోగ్యుడు కానీ అక్కడ అయోగ్యముగా అన్నాడు కానీ అయోగ్యుడుగా కాదు ఏమైనా అర్థమైందా అర్థం కాలేదా అయోగ్యముగా తీసుకుంటున్నారు ఎలా తీసుకుంటున్నారు అది ప్రభు శరీరము ప్రభు రక్తమని ఎంచకుండా అయోగ్యముగా తీసుకుంటున్నారు కానీ అయోగ్యులై తీసుకోవట్లేదు అయోగ్యులై తీసుకుంటే అది తప్పు అయోగ్యంగా తీసుకోవడం అనేది చూసారా అది మన సాక్షిని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అందరూ అయోగ్యలే తీసుకోవట్లేదు అయోగ్యంగా తీసుకుంటున్నారు ఈ రెండింటి మధ్య తేడా తెలియకే అది రొట్టె రసంగా తినేసి తాగేసి ముత్తుడుసుకుని పోతున్నారు కానీ ఏమని తీసుకోవాలని రాశాడు కొరింది మొదటి పత్రిక పదకొండో అధ్యాయం చూడు అయోగ్యుడే అన్నాడా అయోగ్యముగా అన్నాడా ఇరవై ఏడో వచనంలో ఇరవై ఆరు చూద్దాం మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదురు కాబట్టి ఎవడు అయోగ్యుడై అన్నాడా అలా మనం యోగ్యులమయ్యా అయోగ్యులమయ్యా ఏసు ప్రభుని నమ్ముకొని యోగ్యం అయ్యాం అర్హులం అయ్యాం పరిశుద్ధులం అయ్యాం నీతివంతులం అయ్యాం ఈ నీతి ఎవరిది ఏసుక్రీస్తుది ఈ పరిశుద్ధి ఎవరిది ఏసుక్రీస్తుది ఈ కృప ఎవరిది మంద కాదండి మంద అయితే అయోగ్యులమే మనం ఆయింది కాబట్టి మనం అయోగ్యం కాదు రైట్ అయోగ్యముగా ఈ రొట్టెని తినను ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గుర్చి రక్తం గుర్చి అపరాధి యొక్క ఇరవై తొమ్మిదో వచ్చినావు ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు యక్షావిధి అంటే నరకానికి వెళ్ళిపోడాను కదా కాదండి దేవుడు పిల్లలు కా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం నరకానికి వెళ్ళకుండా ఉండడానికి ఇక్కడే మనల్ని శిక్ష చేస్తున్నాడు తండ్రి శిక్షణ ఇది మనం కుమారులం కదా కుమారులమే దాసులమా మా కుమారులు అయ్యాం కదా విశ్వాసం ద్వారా ఏమయ్యాం దేవునికి పిల్లలం అయ్యాం పిల్లలకి ఏం చేయంటుంది ఎబ్రి పన్నెండు అధ్యాయంలో పిల్లలకి ఏముంటుంది తను ప్రేమించి ప్రతి కుమారుడు ఆయన ఏం చేస్తాడు శిక్షిస్తాడు కావాలంటే చూ చూ చూసుకోండి అక్కడ నరక శిక్ష కాదు ఇక్కడ శిక్షా అవిధి పొందుడిగా తిని త్రాగుతున్నాడు అనగానే నరకానికి అనుకుంటున్నారు నరకానికి వెళ్తే ఇంకెందుకు మనం నమ్ముకోవటం ఎబ్రి పత్రిక పన్నెండు అధ్యయం ఏడో వచ్చిన చూడండి శిక్ష ఫలం ఉంది మనకి అది పరిశుద్ధత అనే ఫలమే వస్తుంది మనకి నీతి అనే సమాధానకరమైన ఫలమేస్తుంది కింద చెప్పాడు చూడండి శిక్షావిధి పొందుటికై మీరు సహించున్నారు అసలు కుమారులుగా మనల్ని చూస్తుంటే మనం మళ్ళీ దాసులుగా ఎంచుకుంటున్నాం మనం తండ్రి శిక్ష పని కుమారుడు ఎవరు కుమారులు అయిన వాళ్ళందరూ ఆ తండ్రి యొక్క శిక్షలో పాలు మీ మీరు ఒకవేళ ఆ తండ్రి ఇచ్చే శిక్షలో పాలు అనుకోండి మీరు దుర్బీజులే కానీ కుమారులు కాదన్నాడు మరియు మనకి ఇది పోల్చాడు మళ్ళీ అక్కడ శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఆ వాళ్ళు మనకు శిక్షకులయ్యారు తమకు ఇష్టమైనట్టు మనల్ని శిక్షించారు సరి చేశారు కానీ మనం సెట్ అయ్యామా కొన్నిసార్లు వాళ్ళ కూడా ఎదిరించేసాం వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర కూడా యాసం వేసేసాం కదా కానీ వాళ్ళు మనం నేర్పించలే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకే తెలియదు కాబట్టి అయితే ఇప్పుడు చూడండి అయితే ఆ వారి ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాం అమ్మ నాన్న అని అట్లయితే ఆత్మలకు తండ్రి నేను వానికి అది లోబడి బ్రతకాలి మరీ ఎక్కువగా లోబడి బ్రతకాలి కదా వాళ్ళైతే తల్లిదండ్రులు శరీర సంబంధం తెలియదు కొన్ని దినముల మట్టుకు తమకిష్టమైనట్టు మనకి శిక్షణ చేశారు ట్రైనింగ్ ఇచ్చారు దేవుడు రా నమ్ముకో మొక్కుకో దండం పెట్టుకో పళ్ళు గిలించు అని చెప్పారు కదా అదే చేసాం మనం ఇక్కడ మాట్లాడుకో ఇక్కడ మౌనంగా ఉండవు ఇక్కడ దండం పెట్టుకో ఇక్కడ మాట్లాడకూడదు ఇక్కడ తల దించుకో ఇక్కడ తలపైకి ఎత్తు ఇక్కడ చేతులు పైకి ఎత్తు అని చెప్పారు ఇక్కడ ములుగని చెప్పారు ఇక్కడ తేలు అని చెప్పారు అలాగే చేస్తాం తమకు ఇష్టమైనట్టు శిక్షించారు కానీ వాళ్ళు వదిలేసారు చివరికే మళ్ళీ మా ఓడి ఏదో అవుతాడులే అని అసలు ఎందుకు శిక్షిస్తున్నాడు ఇప్పుడు మనల్ని ఒకవేళ మనం తప్పితే అవిధేతలు అయోగ్యులుగా మనం బ్రతికితే అయోగ్యుడే కాదు అయోగ్యంగా మనం బ్రతుకుతున్నప్పుడు విధేత అవిధేతగా బ్రతుకుతున్నప్పుడు కుమారులుగా మనల్ని ఇంకా చూస్తున్నాడు కుమారత్వం పోద్దతా కుమారత్వం సంబంధం పోద్దా తండ్రి కుమారు సంబంధం పోద్దా పోదు కాబట్టి మనల్ని ఆయన తన పరిశుద్ధతలో అది విషయం అది తన పరిశుద్ధుల్లో పాలు పొందవాలని మనమేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు మరియు ప్రస్తుతం మందు ఆ ట్రైనింగ్ ఆ శిక్షణ అనేది అవును మరి స్కూల్కి పంపితే పిల్లడికి దుఃఖమే కదా హాస్టల్కి పంపించేస్తే దుఃఖమే కదా అవునా కదా కానీ అది మేలు కొరక లేదా చచ్చిపోవాలని పంపే మా స్కూల్కి దుఃఖకరంగా కనబడుతుంది సంతోషకరంగా కనబడదు అయిననో ఎవరైతే తండ్రి ఇచ్చే ఆ శిక్షణలో అభ్యాసం పొందుతారో వారికి ఆ ట్రైనింగ్ అనేది ఏమవుతుంది నీతి అనే సమాధానకరమైన ఫలము అన్నాడు తప్ప నువ్వు బతుకుతూ అనలేదు ఫలం మర్చిపోకండి ఫలం అంటే ఏంటి ఆయన మనలో కలగజేసే మార్పు అదే ఆత్మ ఫలం అన్నాడు ఆత్మకు కాసే ఫలం ఎందుకంటే ఇది ఆత్మ నియమం కదా ఈ స్వభావం కూడా మారిపోయింది మన స్వభావం కూడా మారిపోయింది ఆయన మార్చేశాడు మార్చాడు మారలేదా మనం మార్చుకుంటే మారుతుందా ఇది చాలామంది అలా బోధించినందువల్ల మనం మారలేదు చాలామంది నువ్వు మారుమనిసిపోంది నువ్వు మారుమనిసిపోంది అంటున్నారు ఎందుకన్నాడు ఆ మాట అర్థం అలా మారు మనసు పొందడం అంటే నేనే మారాలేమో నేనే మారాలేమో అనుకుంటున్నాడు మన స్వభావం కూడా మారిపోయింది చూడండి ఎనిమిదవ అధ్యాయం రోమపత్రికలో ఆ విషయం చెప్తాడు చూడండి ఎనిమిది ఆరు చూడండి ఆత్మానుసారమైన మనసు ఆత్మానుసారం ఏంటి ఇంకో ఒక మాట మూడో వచ్చిన చూడండి ఇప్పటి వరకు శరీరాన్ని అనుసరించాం ఆత్మననుసరించి నడుచుకుని మన యందు ఆ ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి వీధి నెరవేర్చవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి పాప శరీరంతో కాదు పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను చూసారా ఇప్పుడు ఏమి ఏమి నెరవేర్చాలని అనుసరించి నడుచుకున్నామని అందు ఇప్పుడు మనం దేనిని అనుసరించి నడుచుకుంటున్నాం ఆత్మను అనుసరించి ఇంతకుముందు ముందు దేని అనుసరించాం శరీరం అనుసరించి తొమ్మిదో వచ్చిన చదువుదామా అది దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే కానీ అది మనం ఏ స్వభావం ఇప్పుడు మనలో ఆత్మస్వభావం గతంలో ఏ స్వభావం శరీర స్వభావం శరీరం అందు ఉన్నవారం కాదు ఇప్పుడు మనం ఆత్మ నియమముతో ఈ శరీరాన్ని అధిగమించి జీవిస్తున్నాం జీవించేది ఎవరు యేసుక్రీస్తు దేవుని విషయమే మన జీవం కలిగి ఉన్నాం ఆరు పదకొండు చదువుదాం ఇప్పుడు తొమ్మిదిలో ఏమన్నాడు తొమ్మిది చివరిలో ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము అన్నాడు పదవచ్చును చూడండి చనిపోవుడు చూడగా పాపం విషయమే ఒక్కమారే చనిపోయాను ఆయన జీవించుట చూడగా ఆయన దేవుని విషయమై జీవిస్తున్నాడు ఇప్పుడు ఆయనని ధరించుకున్న మనం ఆయన హృదయంలో చేర్చుకున్న మనం ఆయనను విశ్వసిస్తే మనకు ఆత్మనిచ్చడు కదా స్వభావ గలవరమైనటువంటి మనము ఆయన జీవించుడి చేత మనం కూడా జీవిస్తున్నాం అది చెప్తున్నాడు చూడండి ఆయన జీవించుతున్నాడు దేవుని విషయమై జీవించున్నాడు అటువలే పదకొండు అటువలే అంటే యేసుప్రభులాగానే మీరును అది ఇంకే రోజైనా మనం ఏమనుకోవాలి డానియల్ రోజు ఏ రోజైనా ఏమనుకోవాలి నేను పాప విషయమే మృతుడును నేను ఇక పాపంలో జీవించను నేను పరిశుద్ధుడును కాబట్టి నేను పరిశుద్ధంగా జీవిస్తాను పరిశుద్ధంగా బ్రతికితే పరలోకం వెళ్తారో అని అంటే తప్పుగా ఎవరికి అనిపించదు స్టేట్మెంట్ ఎలాగుంటుందో చూడండి మీరు పరిశుద్ధంగా బ్రతికితే పరలోకం వెళ్తారు మీరు పరిశుద్ధంగా జీవిస్తే పరలోకం వెళ్తారు అన్నాను ఇందులో తప్పు ఏమనుందా తప్పు ఉందా కానీ ఇది నిజమేనా ఇది నిజమే కానీ సత్యం కాదు ఇది నిజమా అన్నాడు సాతాను నిజమే దేవుడు తినొద్దని చెప్పాడు తింటే మీరు శాస్తారని కూడా చెప్పాడు దేవుడు చెప్పింది చెప్పినట్టు చెప్పింది ఎవరు ఆదాము అవ్వ దేవుడు నిజమేనంటే నిజమే చెప్పింది నిజమే చెప్పింది కానీ సత్యం చెప్పలేదు ఇప్పుడు మీరు పరిశుద్ధంగా బ్రతికితే పరలోకం వెళ్ళారు వెళ్తారన్నది నిజమే కానీ అది సత్యం కాదు సర్వసత్యం కాదు మరి సర్వస్యం ఏంటి మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం కాబట్టి పరలోకానికి వెళ్తాం ఇప్పుడు మనం ఏమయ్యాం పరిశుద్ధులు ఇప్పుడు నీతిమంతులు ఎవరి పరిశుద్ధత అది ఆయనే మన పరిశుద్ధత ఎవరి నీతి అది ఆయన నీతి కాబట్టి మనం నీతిమంతులుగా ఆయన ఎందు ఎంచుకున్నాం జీవం కలిగి ఉన్నాం చూడండి పదకొండు వచ్చినంలో కూడా చూద్దాం అటువల్లనే మీరును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమే అదిగో క్రీస్తు యేసునందు సజీవులుగాను మనం ఎంచుకోవడం ద్వారా మనం జీవిస్తున్నాం అనమాట ఇప్పుడు క్రీస్తు చేసినందు మనం ఎవరో సజీవులమా మృతులమా సజీవులు పాప విషయంలో మృతులం ఎందుకు క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి మన శరీరం పాప విషయమే మృతుకు కలిగి మృతమైంది మన ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉంది అర్థమైందా కనుక పరిశుద్ధంగా బ్రతికితే పరలోకం వెళ్తారు అని అన్నప్పుడు పరిశుద్ధంగా బ్రతకడం ఎలాగా ఎలా బ్రతకాలి ఎలా బ్రతకాలి అని రోజు అదే ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది అయ్యో నేను బ్రతకలేకపోతున్నానే అయ్యో నేను అబద్ధాలు ఆడేస్తున్నాను అయ్యో నేను తప్పులు చేస్తున్నానే అందుకే నేను బ్రతకలేకపోతున్నాను కాబట్టి నేను పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాను కాబట్టి నరకానికి వెళ్ళిపోతాను అని మనస్సాక్షి వచ్చేద్దే కానీ ఇప్పుడు చూడండి అదే కొరింది వందటి కొరింది ఒకటి ముప్పై ఒకటి ఆ ఒకవేళ నిన్ను బట్టి నువ్వు అత్య చేస్తావేమో నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను నాకు పరలోక రాదా అని మన వాళ్ళు ఉన్నారు కొంతమంది మేము పవ్వు పని చేస్తే పర్లోకి వెళ్తాం వెళ్తా దేవుడు పని చేస్తే తరలాకు వెళ్తారు అసలు వాళ్ళు ప్రభు పనిలో లేరు సాతాన పనిలో ఉన్నారు ఎందుకు అది మోయలేని కాడి అది మరణకరణమైన పరిచర్య అది చంపే పరిచర్య అది అక్షర పరిచర్య అని అక్షరము చంపును ఆత్మజీవింపజేయను మనం ఉన్నది ఆత్మ నియమంలో వాళ్ళేమో అక్షరంలో గ్యారంటీగా చెప్పొచ్చి సందేహం ఏమి లేదు అది డానియల్ గ్రహిస్తే నిజంగా జీవిస్తాడు జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు అంతకంటే ఎక్కువ నేను సంతోషిస్తాను అప్పుడు అతన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తాను గ్రహిస్తే సంతోషిస్తాడు సంతోషిస్తే సాక్ష్యం వేస్తాడు మాట్లాడతాడు నీతి విషయమై జీవం కలిగి ఉంది నేను జీవిస్తున్నాను నా జీవం క్రిస్తే చూడండి అక్కడ ఏమన్నాడు అర్శించేవాడు ప్రభుని దర్శించు అనే వాక్యము నెరవేరాలి లేఖనం నెరవేరటం కొరకు ఆ దేవుని మూలముగా ఏసు క్రిస్తే మనకు జ్ఞానం మనకి ఈ జ్ఞానం ఎవరు ఏసుక్రీస్తు ముందు అంతకుముందు లోక జ్ఞానంలో ఉన్నాం మనం ఇప్పుడు ఏసుక్రీస్తే మన జ్ఞానమును నీతి ఆయనే మన నీతి ఆయనే మన పరిశుద్ధత ఏసుక్రీస్తే మన విమోచకుడు ఆదాములు లేము ఇప్పుడు మనం ఎవరిలో ఉన్నాం ఏసుక్రీస్తులో ఉన్నాం విమోచకుడే సృష్టికర్త అనే నిబంధనలో ఉన్నాం సృష్టికర్తే విమోచకుడు అన్నప్పుడు అది కూడా నిజమే కానీ సత్యం కాదు మీకు ఏమైనా అర్థమైందా ఓ మాట సృష్టికర్తే రక్షించేవాడు రక్షకుడు అన్నాం ఇందులో తప్పు ఏమైనా ఉందా మీకు తప్పుగా అనిపిస్తుందో తప్పుగా కూడా కాదు తప్పు కాదు ఇది నిజమే కానీ సత్యం కాదు విడిపించేది ఏది సత్యం సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు కదా ప్రభు కానీ వీళ్ళు చెప్పేది నిజం చెప్తున్నారు నిజం సృష్టికర్తే రక్షకుడు విమోచకుడు అన్నది నిజం కానీ సత్యము కాదు సత్యం వేరు నిజం వేరు పండు తింటే చేస్తారు అన్నది నిజమే కానీ సత్యం కాదు ఎందుకు చచ్చిపోయారు వాళ్ళు తిన్నట్నే చావలేదు ఎలా చచ్చారు మరి ఆత్మ జీ జీవం కోల్పోయారు దేవునితో సహవాసం కోల్పోయారు అర్థమైందా కానీ సత్యం ఏంటంటే మీరు దేవుని నుంచి దూరం అయిపోతారు అనేది సత్యం చచ్చిపోతారు అనేది నిజమే కానీ నిజంగా చచ్చిపోలేదు ఏమైనా అర్థమైందా ఇప్పుడు చెప్తానండి సత్యం చెప్తానేనండి ఇప్పుడు వరకు చెప్పింది ఏంటి సృష్టికర్తే విమోచకుడు అనేది నిజం కానీ సత్యం కాదు ఎలాగా సృష్టికర్త మనకు తెలుసా యేసు ముందర మన సృష్టికర్త ఎవరో తెలుసా తెలియదు సృష్టికర్తలు లోకంలో ఎంతమంది ఉన్నారు ఏ మతానికి వెళ్ళినా మా దేవుడే సృష్టికర్త అంటారు అవునా కదా వాళ్ళు సృష్టికర్తలు అని మనకి ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది మనల్ని అయినా వాళ్ళు మనల్ని రక్షించాలి వాళ్ళు మనల్ని విడిపించాలి వాళ్ళు మనకు మన ప్రార్థన వినాలి మనకు జవాబులు ఇవ్వాలి కదా వాళ్ళ ద్వారానే ఈ సృష్టి కలిగిందని రుజువు కలగాలి అంతేనా అప్పుడే మనం వీళ్ళు సృష్టికర్త అని గుర్తిస్తాం అవునా ఇంకా చెప్పాలంటే అక్కడ ఒక విషయం అసలు నేను నన్ను పాపం నుండి విడిపించేవాడు కావాలా ఎవరు నన్ను పాపం నుండి విడిపిస్తారో ఎవరు నన్ను కుమారులుగా చేస్తారో వాళ్ళే సృష్టికర్త అవుతారు తప్ప సృష్టికర్త అనబడిన వాడు అందరూ విమో విమోచనకర్తలేనా రక్షణకర్తలేనా రక్షించేవాళ్ళేనా వాళ్ళు రక్షించలేకపోయారు కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చాం ఈయన లక్ రక్షకుడని అవునా కాబట్టి రక్షకుడే సృష్టికర్త అవుతాడు తప్ప సృష్టికర్త అన్న పతివాడు కూడా రక్షకుడు అన్నమాట అందుకని సృష్టికర్తే విమోచనకర్త సృష్టికర్తే రక్షణకర్త అని అంటే అది నిజమే కానీ సత్యం మాత్రం కాదనమాట కాబట్టి మతాలన్నీ నిజాలు చెప్తున్నాయి కానీ సత్యం చెప్పట్లేదు కానీ దేవుని వాక్యం ఏంటి సత్యము సత్యమే కాదు ఆత్మ ఆత్మసంగములతో చెప్తున్నది సర్వసత్యం ఏంటి సంఘానికి ఇవ్వబడింది ఏంటంటే సర్వసత్యం విమోచనకర్తే రక్షణకర్తే సృష్టికర్త ఎందుకు ఆయనే సమస్తాన్ని సృజించినవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే మనుషులు పాపముల కొరకు శరీరధారి అయి వచ్చి శరీరమందు పాపమునకు శిక్ష విధించి పాప మరణముల నియమము నుండి మనలను విడిపించాడు జీవం కలిగిన వారిగా చేశాడు ఆదామునందు కోల్పోయిన సహవాసం ఇప్పుడు మనం పో సహవాసంలోకి వచ్చాం దేవునితో సంబంధం వచ్చింది కుమారులమయ్యాం పరిశుద్ధులమయ్యాం ఇప్పుడు మన విమోచకుడు ఎవరో యేసుక్రీస్తు మన విమోచన క్రీస్తు మన పరిశుద్ధత ఎవరో యేసుక్రీస్తు ఈ పరిశుద్ధత మంద కాదు మనం పొందిన పరిశుద్ధత మన క్రియేసిన క్రియలను బట్టి వచ్చింది కాదు ఆయనే మన పరిశుద్ధత ఆయనే మన విమోచకుడు ఆయనే మన జ్ఞానము ఆయనే మన నీతి ఇప్పుడు నీతి ఎవరిది దేవుని నీతి ఆయన నీతిని బట్టి మన నీతి మన నీతిని బట్టి కాదు ఇంకా ఇంకా ఉన్నతమైన మాట అంటే ఆయనే జీవము మన జీవం ఆయన జీవించున్నాడు ఆయన జీవం గలవాడు కాబట్టి మనం కూడా ఆయన ఎందు జీవము గలవారము జీవం గలవారము మృతులు మా జీవం గలవారము కనుక దేవుని విషయమే మనం ఏమన్నా ఏం కలిగి ఉన్నాం జీవం కలిగి ఉన్నాం అని ఎంచుకోవాలి మూడు కొలసి మూడు కొలసి ఒకటి పద్దెనిమిదిలో చెప్పాడు ఆ ఆయనే శిరస్సు ఆయన అన్నిట్లో ప్రాముఖ్యం కలిగిన మిత్రము ఆయనే ఆది అయి ఉన్నాడు అదిగో మృతులలో నుండి లేచటలో ఆది సంభూతుడయ్యాడు ఆ మృతులలో నుండి లేచిన వాడే సృష్టికర్త మరణాన్ని జయించినటువంటి వాడే సృష్టికర్త విమోచనకర్తే సృష్టికర్త ఇది స్వార్థ అంతేగాని సృష్టికర్తే రక్షకుడు అని చెప్పి అనుకో అందరూ చెప్పేది అదే అది స్వార్థ కాదు అది మతప్రచారం ఇప్పుడు ఏసు ప్రభుని నమ్మి దేవుడు ఎవరో తెలుసుకున్నామా దేవుడు ఎవరో తెలుసుకొని యేసు ప్రభుని నమ్ముకున్నాం మనం యేసు ప్రభుని బట్టే విశ్వాసం ద్వారా ఆయన దేవుడు సృష్టికర్తని తెలుసుకున్నాం మనం సృష్టికర్తను తెలుసుకుని యేసు ప్రభుని తెలుసుకోలేదు ఏసు ప్రభుని తెలుసుకునే సృష్టికర్తను తెలుసుకున్నాం ఇది సత్యం అన్నమాట అందుకే ఇంతకీ ఈ విశ్వాసం అనే ఈ ధర్మము ఈ న్యాయము లేకపోతే ఈ జీవము ఎప్పటి నుంచి ఉంది ఆది నుండి ఉంది ఎప్పుడు ఈ ఆది అంటే ఆయన ఆది సంభూతుడు కదా ఎప్పటినుంచి ఉంది సృష్టి కంటే ముందు ఉంది కాబట్టి క్రీస్తు వేసినందు మనలను ప్రేమించాడు అనే ఆ నియమం ఆ ప్రేమ అది జగత్తు పునాది మునుపే ఉంది ధర్మం అందుకనే ఇది సత్యం ఈ లోకంలో ఉన్న మతాలన్నీ సృష్టి పుట్టాక పుట్టాయి అందుకని నువ్వు చేసేదాన్ని బట్టి నీ కర్మను బట్టి నువ్వు నరకానికి వెళ్తావు లేకపోతే స్వర్గానికన్నా వెళ్తావు అని చెప్తున్నాయి అంటే సృష్టికర్త విమోచకుడు అని చెప్పాలనుకోండి సృష్టికర్త విమోచకుడు అంటే సృష్టించిన వాడే విమోచకుడు అని చెప్పాలనుకోండి అంటే మనం సృష్టించబడాలి అంతేనా ఏమైనా అర్థమైందా సృష్టికర్తని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి సృష్టించబడాలి కదా ముందు కానీ విమోచనకర్త సృష్టికర్త అని తెలియడానికి మనకేమైంది ఇప్పుడు మనకి విమోచకుడే మనల్ని రక్షించిన వాడు ఎవరంటే మన సృష్టికర్త అని మనం తెలుసుకోవడానికి ముందుగా ఈ రక్షించాలనే ప్రణాళిక మన పుట్టక ముందరే ఉంది కాబట్టి ఇది సత్యం అనమాట మనం పుట్టింకా మేలైనా కీడైనా చేయకముందరే మనం పాపం చేయకముందరే మన కొరకు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఇది పుట్టాక జరిగిందా పుట్టక ముందు జరిగిందా పుట్టింకా పాపం కూడా చేయలేదు మన కోసం రక్షణ మార్గం సిద్ధం చేశాడు లేదా అందుకే అది పునాది వేయబడకే ఉంది మనం పుట్టకముందే ఉంది కాబట్టి మనం చేసే క్రియలకు సంబంధించింది కాదు రోమతది పన్నెండులో ఏమన్నా చూడండి దేవుని సంకల్పము అది అసలు క్రియల మూలం కాదు అసలు సంకల్పము క్రియల మూలంగా కాక అది పిలిచిన వాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము అన్నాడు పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా ముందరే దైవ సంకల్పం ఏం జరుగుతుందో చెప్పాడు సృష్టికి ముందరే జగత్పునాదివే పడకమనిపోయి క్రీస్తు నందు మనల్ని పిల్లలుగా కావాలనుకున్నాడు ఈ సంకల్పం సృష్టి తర్వాత జరిగిందా సృష్టికి ముందు జరిగిందా ముందు ఈ మరి ఈ లోకంలో ఉన్న మతాలని సృష్టి తర్వాత వచ్చాయి క్రైస్తవ్యము అనే విశ్వాసం చూసారా అది ఎప్పుడుది సృష్టికి ముందే ఉంది కాబట్టి క్రైస్తవం రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చింది అనుకోండి ఎవరన్నా అప్పుడు మనం చెప్పాలి మీ మతం ఏం చెప్తుంది ఫైనల్గా అంటే నువ్వు చేసే మంచిని బట్టి నువ్వు స్వర్గానికి వెళ్తావు నువ్వు పాపం చేస్తే నరకానికి వెళ్తావు అని చెప్తుంది కదా నీ మతం కానీ నా విశ్వాసం మతం అనకూడదు ఇది నా మార్గం ప్రభువు ఏర్పాటు చేసిన మార్గం దేవుని మార్గం ఏమని చెప్తుందంటే నేను పుట్టక ముందరే క్రీస్తు నందు దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి విమోచించేవాడే పాపం నుండి విడిపించేవాడే సృష్టికర్త అని చెప్తుంది బైబిలు రక్షించాలన్న ఆ దైవ సంకల్పం ఎప్పటిది పుట్టిన తర్వాత పుట్టక ముందరదా పుట్టక ముందరే ఉంది కాబట్టి ఇదే సత్యం ఇదే సర్వ సత్యం మతాలన్నీ సృష్టి పుట్టాకొచ్చాయి కానీ బైబిల్ విశ్వాసం అనేది ఎప్పుడు వచ్చింది ఆదిలో సృష్టికి ముందరే ఉంది కాబట్టి ఇది సత్యం అర్థమైంది మీకు అర్థం కాలేదా కీడు చేయాలంటే పాపం చేయాలంటే పుట్టాలి కదా అవునా కదా మరి పుట్టకుండానే ఇప్పుడు పుట్టి పాపం చేస్తాడు మీ కీడు చేస్తాడు అంటే పుట్టాలి పుట్టిన తర్వాత వాడు చేసి పాపాన్ని బట్టి వాడికి శిక్ష విధిస్తాడు లేకపోతే స్వర్గానికి పంపేస్తాడు మరి అలాగైతే ఎంతమంది వెళ్తారు స్వర్గానికి ఎవరు వెళ్ళరు ఎవరు వెళ్ళరు కాబట్టి యేసు ప్రభు రావాల్సి వచ్చింది ఇప్పుడు యేసు ప్రభుని బైపాస్ చేసి మనం పరిలోకి వెళ్ళిపోతామా వెళ్ళాం కాబట్టి ఇలా పాపం చేస్తామని దేవుడు ముందే ఎరిగినవాడు కాబట్టి క్రీస్తు చేసినందు నిత్య సంకల్పం చేశాడు ఇది ఏ సంకల్పం నిత్య సంకల్పం ఇది జగత్తు పునాది వేయబడక మునిపే సృష్టి లేనప్పుడే ఆయన సంకల్పం చేశాడు క్రీస్తునందు తనకు కుమారులుగా స్వీకరించుటకై ప్రేమ చేత ఆయన మన క్రీస్తుతో కూడా ఆయన క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఎవరైతే యేసుప్రభుని విశ్వసిస్తున్నారో వాళ్ళు ఏమవుతున్నారు పిల్లలు అవుతున్నారు పిల్లలు అవ్వడానికి ఎవరు ఎలా చెల్లించారు యేసుక్రీస్తు జీవం అర్పించాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు కాబట్టి ఏముంది ఆయనతో సహవాసం ఉంది పిల్లవాడు అంటే కుమారుడు ఎల్లప్పుడూ దేవు ఇంటిలోనే వాసం చేస్తాడు దాసుడు బయట ఉంటాడు అప్పుడు ఉంటాడు అటు పని అయిపోగానే బయటికి వెళ్ళిపోవాలి కదా కానీ కుమారుడు ఎప్పుడో ఉంటాడు అప్పుడు మనం కుమారులమా దాసులమా కుమారులం యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడు కుమారులుగా చేశాడు దేవునికి పిల్లలుగా చేశాడు ఆ కుమారుడికి శ్వాస్యం ఉంది ఆ కుమారుడు వారసుడు అలా జీవించేటువంటి వాడు యోగ్యుడు ఆ యోగ్యంగా తీసుకోవాలి నేను కుమారుడిని తీసుకోవాలి క్రీస్తుని బట్టి మనం కుమారుల ఇది నా ప్రభువు రక్తము కాబట్టి నేను పాప విషయమే చనిపోయాను ధర్మశాస్త్రం నుండి విడిపించబడ్డాను మతం నుండి విడిపించబడ్డాను పాపం విషయమై చనిపోయాను పాపముల విషయమై చనిపోయాను ఇప్పుడు నీతి విషయమై జీవం కలుగున్నాను క్రీస్తే నా జీవం ఆయన ప్రాణం పెడితే నాకు జీవం వచ్చింది కాబట్టి ఇది ఆయన ఆయన రక్తం వల్ల నేను క్రొత్త నిబంధనలో ప్రవేశించాను నూతన జీవం పొందాను అని ఎంచుకున్నప్పుడు అది యోగ్యంగా అది వివేచించి తీసుకోవటం అర్థమైంది మీకు అలాగ తీసుకోవడానికి ప్రభు మన అందరికీ సహాయం చేయనుగాక